వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ నెల 25 మే 25న హనుమాన్ జయంతి. హనుమాన్ పుట్టినటువంటి దివ్యమైనటువంటి రోజు. హనుమాన్ జయంతిలోపు గ్రహాల్లో జరిగేటటువంటి మార్పుల వల్ల సాక్షాత్తు ఆ హనుమంతుడి యొక్క అనుగ్రహంతో ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుంది. ఈ రాశుల వారి యొక్క మానసిక ధైర్యం పెరుగుతుంది. తెలియనటువంటి దివ్య శక్తులను పొందబోతూ ఉన్నారు. దేనినైనా సరే సులభంగా విజయాలను సాధించబోతూ ఉన్నారు. మీ ఇంటిలో సకల శుభాలు భోగ భాగ్యాలు కూడా కలిగేలాగా సాక్షాత్తు ఆ హనుమంతుడి యొక్క అనుగ్రహం మీపై ఉండబోతూ ఉంది. సాక్షాత్తు ఆ హనుమంతుడి యొక్క అనుగ్రహం ఉంటే మనం ఏదైనా సాధించగలము. 1000 ఏనుగుల శక్తి మనలో కలుగుతుంది. కాబట్టి ఇంతటి విశేషమైనటువంటి ఈ యొక్క రోజు నుంచి కూడా గ్రహాల్లో జరిగే మార్పు ఈ రాశుల వారికి ఎంతో అద్భుతంగా ఉంటూ పోతుంది. ఈ వైశాఖ మాసం అంటే ఎంతో అద్భుతమైనటువంటి రోజు. వైశాఖ బహుళ దశమి రోజు ఈ యొక్క హనుమాన్ జయంతిని జరుపుకుంటూ ఉంటారు. కాబట్టి ఇంతటి విశేషమైనటువంటి ఈ రోజున గ్రహాల్లో జరిగే ఈ యొక్క మార్పు ఈ రాశుల వారికి ఎంతో అద్భుతంగా ఉండబోతుంది. మరి ఆ రాశులు ఎవరెవరో, ఏ విధంగా ఈ రాశుల వారికి ఇంత అదృష్టం రాబోతుందో తెలుసుకుందాము. ఈ వీడియో చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల స్థితిగతుల ఆధారంగా వ్యక్తుల యొక్క ఫలితాలు అనేవి నిర్ణయించబడుతూ ఉంటాయి. ప్రతి మాసంలోనూ కూడా గ్రహాలు అనేవి మారుతూ ఉంటాయి. ఈ యొక్క గ్రహాల యొక్క కదలికలను బట్టి వ్యక్తి యొక్క జాతకాలు కూడా మారుతూ ఉంటాయి. అయితే ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క జాతక పరిశీలన ఒకేలాగా ఉంటాయని చెప్పుకొని అవసరం లేదు. వారు పుట్టినటువంటి తేదీ సమయాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఒక్కొక్క నక్షత్రము ఒక్కొక్క ఫలితాలని పొందుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ విధమైన ఫలితాలు వస్తాయనే అనుకోవసరం లేదు. కాకపోతే ఆ స్వామివారిని యొక్క హనుమాన్ జయంతి రోజు తప్పకుండా సింధూరంతో పూజ చేసి తమలపాకులతో పూజ చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. సాక్షాత్తు ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో మీలో నూతన ఉత్తేజం కలుగుతుంది. మరి గ్రహ స్థితుల ఆధారంగా ఏ రాశుల వరకు బాగుంటుందో తెలుసుకుందాము. హిందువుల ఎక్కువగా ఆరాధించే దేవతల్లో హనుమంతుడు ఒకరు. హనుమంతుడి యొక్క కృప వల్ల మరికొన్ని రోజుల్లో వీరి రాశుల వారి యొక్క కోరికలు నెరవేరబోతూ ఉన్నాయి. జ్యోతిష శాస్త్రంలో 12 రాశులు ఉన్నాయి. 12 రాశుల్లో కొన్నిటిపై హనుమంతుడు ప్రత్యేకమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించబోతూ ఉన్నాడు. బజరంగబలి స్వయంగా ఈ ప్రజలను రక్షిస్తాడని నమ్మకం. శ్రీరామ భక్తుడు హనుమంతుడు ఏ రాశుల్లో నివసిస్తున్నాడో తెలుసుకుందాం. మొట్టమొదటి రాశి మేషరాశి వారు. ఈ రాశి వారికి జ్యోతిష శాస్త్ర విశ్వాసాల ప్రకారం హనుమాన్జీ మేషరాశి ప్రజలపై ప్రత్యేకమైనటువంటి దయను కలిగి ఉంటాడు. మేషరాశి వ్యక్తులు చాలా బలమైన సంకల్పం కలిగి ఉంటారు. మేషరాశి వారు హనుమంతుని యొక్క విశేషమైనటువంటి ఆశీర్వాదం పొందడానికి ప్రతిరోజు శ్రీరామనామాన్ని జపించాలి. హనుమంతుని యొక్క అనుగ్రహంలో ఈ మేషరాశి వారికి ఆర్థికంగా చేకూరుతుంది. నిత్యము ఈ హారతి చేయటం వలన ఆర్థిక సంక్షోభం నుంచి కూడా బయటపడి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఈ మేషరాశి వారికి రానున్నటువంటి రోజుల్లో గొప్ప వరంగా ఉండబోతుందని జ్యోతిష నిపుణులే తెలియజేస్తూ ఉన్నారు. జ్యోతిష శాస్త్ర విశ్వాసాల ప్రకారం హనుమంతుడు చాలా గొప్ప వ్యక్తి, శ్రీరాముని భక్తుడు. సాక్షాత్తు హనుమంతుని యొక్క అనుగ్రహంతో ఈ మేషరాశి వారికి రానినటువంటి రోజుల్లో గొప్ప విజయాలను చూడబోతూ ఉన్నారు. విశేషమైనటువంటి ఫలితాలు, ఊహకందనటువంటి అవకాశాలను చూస్తారు. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, రాజకీయ పరంగా ఇలా అనేక రంగాలలో ఉన్నటువంటి వ్యక్తులకు విశేషమైనటువంటి ఆదరణ పొందబోతూ ఉన్నారు. ఎప్పటి నుంచో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఉద్యోగం రాక ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అలాంటి వ్యక్తులకు ఉద్యోగం వీరి కాళ్ళ దగ్గరికి రాబోతూ ఉంది. అద్భుతమైనటువంటి అవకాశాలను, అమోఘమైనటువంటి యోగాలను పొందబోతూ ఉన్నారు. వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేసుకోబోతూ ఉన్నారు. ఆర్థికంగా నిలదొక్కుంటారు. ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు త్వరలోనే రాబోతున్నాయని జ్యోతిష నిపుణులే తెలియజేస్తూ ఉన్నారు. ఊహకందనటువంటి అవకాశాలను పొందుతారు. ఉద్యోగంలో కూడా స్థిరాస్తి లభిస్తుంది, అభివృద్ధి కలుగుతుంది, ప్రమోషన్లు సిద్ధిస్తాయి. వీరికి చేతినింత డబ్బు అందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కెరీర్లో వీరికి కావలసినటువంటి అన్నీ కూడా సంపాదించుకుంటారు. ఈ రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందో వీరే ఊహించలేరు. సాక్షాత్తు ఆ హనుమంతుని యొక్క అనుగ్రహంతో ఇంతటి యోగాలు అనేవి రాబోతూ ఉన్నాయి. లక్ష్మీ అనుగ్రహం ప్రాప్తించబోతూ ఉంది. వీళ్ళున్నప్పుడల్లా కూడా హనుమాన్ దేవాలయాన్ని సందర్శించుకుని స్వామివారి సింధూరంతో అభిషేకం చేసి తమలపాకులతో పూజ చేస్తే విశేషమైనటువంటి ఫలితాలను చూస్తారు. ఈ మేషరాశి వారికి ఈ యొక్క హనుమంతుని యొక్క కృప రానున్నటువంటి రోజుల్లో గొప్ప రోజులుగా ఉండబోతుంది. కోటి రెట్లు బలాన్ని సంతరించుకోబోతూ ఉన్నారు. ఊహకందనటువంటి అవకాశాలను అందిపుచ్చుకుంటారు. వీరికి కెరీర్లో ఊహకందనటువంటి
అవకాశాలు వస్తాయి. విదేశాలకు వెళ్ళడానికి కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. విదేశాల్లో స్థిరపడాలని అనుకునే వారికి స్థిరపడడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి సమయము. నూతన గృహాలను కూడా ఏర్పాటు చేసుకుంటారు, కనీసం ఒక ఇళ్ల స్థలమైన ఏర్పాటు చేసుకుంటారు. కోటికేశ్వర వ్యవహారంలో ఏవైతే పెండింగ్లో ఉండిపోయినటువంటి పనులు ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోతాయి. వీరికి అనుకూలంగానే తీర్పులు రాబోతూ ఉన్నాయి. తర్వాత రాశి కుంభరాశి వారు. జ్యోతిష్య శాస్త్ర విశ్వాసాల ప్రకారం హనుమాన్జీ అనుగ్రహంతో ఈ కుంభరాశి వారు తమ పనిలో త్వరగా విజయాలను సాధిస్తారు. అంటే వీరు మొదలుపెట్టిన పని వెంటనే విజయం సాధిస్తారు. ఎటువంటి ల్యాగ్ అనేది లేకుండా ఆ పనిలో విజయం కలుగుతుంది. హనుమంతుని యొక్క ప్రత్యేక అనుగ్రహం కుంభరాశిపై ఉంటుందని, కుంభరాశి వారికి ధనానికి ఏ విధమైనటువంటి లోటు ఉండదని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. బజరంగబలి యొక్క దయతో కుంభరాశి కష్టాల కోణంలో తొలగిపోతూ ఉన్నాయి. వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటారు. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వ్యక్తులకు కూడా విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. నూతన గృహాలను ఏర్పాటు చేసుకుంటారు. కీర్తి ప్రతిష్టలను పొందుతారు. ప్రమోషన్లు సిద్ధిస్తాయి. ఊహకందనటువంటి అవకాశాలను చూస్తారు. ఈ కుంభరాశి వారి యొక్క భవిష్యత్తు ఎంతో దేవీప్యమానంగా ఉండబోతుందని జ్యోతిష్య నిపుణులే తెలియజేస్తూ ఉన్నారు. వాహనాలు నడిపేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి ప్రయాణాల విషయంలో. ఏదైనా మధ్యవర్తిత్వం మాత్రం పనికిరాదు. ఎవరైనా ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరుగుతూ ఉన్నప్పుడు మధ్యవర్తిత్వం వహించడం వలన మీకే సమస్యల్లో పడే అవకాశాలు వస్తూ ఉంటాయి. కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఏవైతే మనస్పుద్ధులు ఉన్నాయో అవన్నీ కూడా చాలా కాలం నుంచి పరిష్కారం కాక ఇబ్బంది పడుతున్నటువంటి రాశివారు ఒకరికొకరు కూర్చుని సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకుంటారు. ఈ కుంభరాశి వారు దాన ధర్మాలు చేయడానికి కూడా వెనుకాడరు. విశేషమైనటువంటి ఆదరణ లభిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో కూడా పురోగతి కలుగుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క భవిష్యత్తు ఎంతో అద్భుతంగా ఉండబోతుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. మీరు చేయవలసిందల్లా వీలున్నప్పుడల్లా హనుమంతుడిని ప్రార్థించుకోండి. హనుమంతుని యొక్క కృపతో మీకు దేవీప్యమానమైనటువంటి భవిష్యత్తు మీకు త్వరలోనే తప్పకుండా ప్రాప్తిస్తుంది. అదృష్టం పట్టబోతున్నటువంటి తర్వాత రాశి సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి జ్యోతిష్య శాస్త్ర విశ్వాసాల ప్రకారం హనుమంతుడి యొక్క అనుగ్రహంతో ఈ రాశి వారికి కష్టాలు దూరం అవుతాయి. ఈ రాశి చక్రం యొక్క వ్యక్తులు ఆర్థికం వైపు బలంగా ఉంటుంది. హనుమంతుని యొక్క అనుగ్రహంతో ఉద్యోగం వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. ముఖ్యంగా ఈ సింహరాశి వ్యక్తులు హనుమాన్జీ ప్రత్యేక ఆశీర్వాదం పొందడానికి ప్రతిరోజు కూడా బజరంగ్ బాణ్ పఠించాలి. ఆ స్వామివారి యొక్క అనుగ్రహం మీపై తప్పక ఉంటుంది. మీలో శక్తిని నింపుతారు. విశేషమైనటువంటి ఆదరణ కలుగుతుంది. మీలో ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఊహకందనటువంటి అవకాశాలు, ఊహకందనటువంటి యోగాలు రాబోతూ ఉన్నాయి. ఎప్పటి నుంచో ఆస్తులన్నీ కూడా పెండింగ్లో ఉండబోయాయో మీ చేతికి అందక అలాంటి ఆస్తులన్నీ కూడా మీ చేజిక్కించుకుపోతూ ఉన్నారు. ప్రతిరోజు కూడా ఒక కొత్త యుగంలా ఉండబోతూ ఉంది. ఈ సింహరాశి వారికి దూరమవుతున్నటువంటి కష్టాలు చూసి మీరే ఆశ్చర్యపోతారు. ప్రతి కష్టం కూడా మీ దూరం అయిపోతుంది. ప్రతి పనులను కూడా విజయాలను సాధించే తీరుతారు. మీ కష్టాలు తగినటువంటి ప్రతిఫలం అయితే తప్పకుండా ఈ సింహరాశి వారికి ఉండబోతుందని జ్యోతిష్య నిపుణులే తెలియజేస్తూ ఉన్నారు. అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి వృశ్చిక రాశి వారు. వృశ్చిక రాశి వారికి హనుమంతుడి తన ఆశీర్వాదం కురిపించబోతున్నాడు. ఈ రాశి వారికి చేసే పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఉండవు. ఆ హనుమంతుని యొక్క అనుగ్రహం వల్ల ఉద్యోగుల ప్రమోషన్ లభిస్తుంది. ఈ రాశి వారికి హనుమంతుని యొక్క అనుగ్రహంతో చాలా చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. ఇంతటి కాలము, ఇంతటి అద్భుతమైనటువంటి యోగాలు మరలా వీరి జీవితంలో చూడలేరు. బజరంగబలి స్వయంగా ఈ ప్రజలు రక్షించబోస్తాడని ఒక నమ్మకం. శ్రీరామ భక్తుడు హనుమంతుడు. ఈ రాశుల వారికి విశేషమైనటువంటి యోగాలను, 12 రాశుల్లో ముఖ్యంగా ఈ రాశుల వారికి ప్రత్యేకమైనటువంటి యోగాలను ఇవ్వబోతూ ఉన్నాడు. బలంగా తయారవుతారు. బలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. ఎక్కువగా శ్రీరామనామాన్ని జపిస్తూ ఉండండి. ఈ రాశి వారనే కాదు, 12 రాశుల వారు కూడా శ్రీరామనామాన్ని నిరంతరం కూడా జపించుకోవటం వలన ప్రతి పనులను కూడా విజయం మీ సొంతమవుతుంది. ఆర్థికంగా బలం పుంజుకుంటారు. నిత్యం ఈ హారతి ఇవ్వడం వలన ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. రానున్నటువంటి రోజులు ఈ 4 రాశుల వారికి కూడా జై బజరంగబలి ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలని రాశుల వారికి ఇవ్వబోతున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.